స్థానికంగా ఎంపీ గారు వాడే కార్ కింద స్టిక్కర్లు లేవు. మీరేమో స్టిక్కర్ వేసుకున్నారో లేదో మీరు క్లారిటీ ఇవ్వట్లేదు. అసలు ఎంపీ స్టిక్కర్ అనేది ఎక్కడ అనేది అదే సార్ నేను అనేది అది నేను పెట్టిన కంప్లైంట్ కదా, కాదు కదా మరి మీకు ఎంపీ స్టిక్కర్ ఎక్కడా లేదు అంటున్నారు. మాకు పట్ల మాకు ఇబ్బందులు పట్టలేదు అని అంటున్నారు. మరి నాకు ఎట్లా వస్తుంది ఎంపీ స్టిక్కర్ నేను ఉంటే? అది ఆయన చేయాల్సిన ఇష్యూ. లోక్సభ సెక్రటరీ జనరల్ ఇచ్చిన కంప్లైంట్ లో ఆయన ఫోటోలు కూడా యాడ్ చేశారు సార్. మీరు మహానాడికి మీరు వెళ్ళినటువంటి కార్ మీద ఉన్నటువంటి స్టిక్కర్ కానీ TS07HW7777 మీరు ఆ కార్ నుంచి దిగుతున్నటువంటి ఫోటో ఇవన్నీ కూడా లోక్సభ సెక్రటరీ జనరల్ ఇచ్చిన కంప్లైంట్. అవి ఫోటోలే కదండి. పోలీస్ ఎంక్వైరీలో తెలియదు కదా సార్. అది పోలీస్ ఎంక్వైరీలో ఏదైతే కంప్లైంట్ ఏది కూడా దాదాపు రెండు నెలల క్రితం అయింది. నేలలో చూద్దాం ఇప్పుడు తెర మీదకి రావటం వెనక ఏంటి? అసలు ఎవరు తీసుకొచ్చారనుకుంటున్నారు? నేనైతే మీకు ఎట్లా తెలిసింది అనేది ఇన్ని రోజులు 6వ 9వ తారీఖు ఎప్పుడో ఎఫ్ఐఆర్ గారు నాకైతే నిన్న ఉదయం ఈ విషయం తెలిసింది. వదిలేశారు. ఆ రోజే మొత్తం చెక్ చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీస్లోనే తీసుకెళ్లారు. దాన్ని మొత్తం అన్ని ఇన్స్పెక్ట్ చేసుకుని వదిలేయటం కూడా జరిగింది. ఆ పోలీస్ ఎంక్వైరీలో అదే కదా తేలింది. సార్ నేను రైతు పోరు సభకి నేను పనులు పర్యవేక్షించడానికి ముందు రోజు వెళ్ళాను కానీ ఆ రోజు రైతు పోరు సభ జరగడానికి నేను కార్యకర్తగా నేను వెళ్ళలేదు. ఎందుకంటే నాకు హైదరాబాద్లో వేరే పనులు ఉన్నాయి కాబట్టి కార్యకర్తగా వెళ్తా. చాలామంది కార్యకర్తలు వచ్చారండి, నేను కూడా వెళ్తాను. నేను ఎక్కడ కూడా రైతు పోరు సభలో ఎక్కడన్నా నాకు లేని అధికారం ఉపయోగించి డయాస్ షో లేకపోతే ఎక్కడ కూర్చోలేదు, నేను వెళ్ళలేదు. ఆ ముందు రోజు ఎట్లా హైదరాబాద్ వెళ్తా, ఎట్లా జరుగుతున్నాయి పనులు అనేది చూసి, వర్షం వస్తుంది కదా ఎట్లా జరుగుతున్నాయి పనులు అనేది చూసి పర్యవేక్షించి అటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను. అంటే ఇందాక మీరే చెప్పారు మాకు ఎటువంటి ఆస్తి తగాదాలు లేవు అనే విషయాన్ని మీరే చెప్పారు. సో అటువంటిప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అనేది నేను ఆస్తి తగాదాలు లేవు అన్నాను. కానీ ప్రతి కుటుంబంలోనే ఉండే చిన్న చిన్న గొడవలు ఉంటూనే ఉంటాయి. దాన్ని ఇంతవరకు తెచ్చుకుంటాం చాలా బాధాకరం అంటున్నాను. నేను ఎక్కడ కుటుంబ విషయాలు, కుటుంబ గొడవలు నేను ఏ రోజు కూడా ఎవరి దగ్గర, విజయవాడలో తెలుగుదేశం కార్యకర్తలైనా ఇంకొకళ్ళైనా ఎవరూ కూడా నేను ఎక్కడా కూడా నా కుటుంబ విషయాలు కానీ ఏదైనా మాట్లాడిన దాఖలు కూడా ఎక్కడా లేవు. రాజకీయపరమైన కారణాలను ఆయన అనుకుంటే నేనేమీ చేయలేను. ఫ్యామిలీ పరమైన ఇష్యూలనే నేను అనుకుంటున్నాను. ఆయన విజయనాథ్ వదిలేశారండి. చిన్న చిల్లర విషయాలు ఇంత రాద్ధాంతం చేయాల్సిన విషయాలు కాకుండా అందులో నా భార్యను కూడా లాగటం చాలా బాధాకరం. ఇటువంటి విషయాలు ఆయన విజయనాథ్కే వదిలేస్తున్నాను. నేను ఏ రోజు వివాదాలు సృష్టించలేదండి. నేను ఏ రోజు కూడా చేయను. ఆయన చేసుకున్న వివాదాలు, సృష్టించే వివాదాలకు నేనేమి సమాధానం చెప్పలేను. ఎవరు క్రియేట్ చేసిన ఇది చిన్న చిల్లర విషయమే అంటున్నాను. హైదరాబాద్ అయిపోయింది, మన విజయవాడలో ఆల్రెడీ మీ మీద కేసు ఫైల్ అయి ఉంది. అక్కడి నుంచి ఏమైనా మీకు ఎంక్వైరీ కోసం ఏమైనా వచ్చారా అడిగారా? హైదరాబాద్ క్లారిటీ వచ్చిందన్నారు. ఇంకెవరో అడగలేదు. అంటే వాళ్ళు అన్న హైదరాబాద్ రిపోర్ట్ ఏమన్నా బేస్ చేసుకున్నారు ఏమో తెలియదు కానీ నాకైతే అడగలేదు ఎవరు. అంటే చాలా కాలంగా నాని గారికి సన్నిహితంగా ఉండే గ్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆటోనగర్ కార్యక్రమానికి వచ్చిన కారణంగా ఆయన దూరం అయిపోయిన పరిస్థితి. సరే ఆయన దూరం పెట్టుకున్నారు, ఆయన దూరం అయ్యారా కానీ ఆయన పరిస్థితి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? అన్నిటికన్నా తెలుగుదేశం బలమే క్యాడర్ అండ్ కార్యకర్తలు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటమే మన బాధ్యత.
వాళ్ళను వాళ్ళ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఆయన కూడా బాగానే చూసుకుంటున్నాడు అనుకుంటున్నాను చూసుకోవాలన్నా. చిన్ని గారు ఓవరాల్గా కేశవ నాని గారు రాజకీయ ఉన్నకి దజ్జం పెట్టడానికి చిన్ని గారు ప్రయత్నించారు. ఆయన నేపథ్యంలోనే చిన్ని గారిని రాజకీయంగా ఏదో డిస్టర్బ్ చేయాలి ఈ లోపల అని చెప్పేసి ఎత్తుగాలు ఎగరేశారు సార్. ఆయన ఆయన స్థాయిలో ఏ విధంగానూ లేను, పార్టీలో లేను. నేను ఒక కార్యకర్తగానే ఉన్నా. ఆయన ఒక ఎంపీ స్థాయి వ్యక్తి. గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఆయన ఒకళ్ళు. ఆయన్ని నేనేం చేయగలనండి ఒక చిన్న కార్యకర్తను వచ్చి. అంటే ఈ రెండు నెలల్లోనే మీకు వస్తున్న రాజకీయ అవకాశం దృష్టిలో పెట్టుకుని కార్యవాదం తెరపై తీసుకొచ్చి మేము అమలు చేయాలనుకుంటున్నారు. అంటే ఈ రెండు నెలల్లో నేను చేసిన ప్రోగ్రామ్స్కి కార్యకర్తలు ఇష్టపడితే కార్యకర్త పార్టీని పెంచిపో పార్టీని అభివృద్ధిలో ఏమన్నా చేయాల్సి వస్తే మేము చేసే ప్రోగ్రామ్స్లో కొంతమంది కార్యకర్తలు వచ్చి ఉండొచ్చు. కానీ తెలుగుదేశంకి విస్తృత స్థాయి కార్యకర్తలు ఉన్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా చిన్న ఇది. కానీ ఆయన ఏ విధంగా అనుకున్నా కూడా నేనైతే పార్టీ కోసం కృషి. సార్ ఈ వివాదం నేను సృష్టించలేదు, నేను సృష్టించలేదు. ప్లస్ నేను ఈ వివాదాన్ని నేను ఎక్కడా కూడా ఇంతవరకు నేను ఇవాళే మొదటిసారిగా మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వివాదం సృష్టించింది నేను కాదు. ఏం చేయటం అనేది కూడా నా చేతిలో లేదు. నేనైతే ఎటువంటి వివాదాల జోలికి పోదలుచుకోలేదు. సార్ ఈ స్టిక్కర్ గురించి ఆయన నాతోనే మాట్లాడవచ్చు కదండి. ఇప్పుడు నేను స్టిక్కర్ వేసానని ఆయన అనుకుని భావిస్తే ఇంత రాద్ధాంతం చేసి ఇంత చేయాల్సిన పని ఏమన్నా నన్నే పిలిచి మందలిచ్చి నేనైనా తప్పు చేసింటే మందలిచ్చి నన్నే మందలిచ్చవచ్చు కదా. ఇంకా ఇంత ఇంత వివాదం అయినాక నేను వెళ్ళి మాట్లాడి ఏం మాట్లాడమంటారు మీరు కూడా. సార్ మీరు టీడీపీలో కార్యకర్తని అంటున్నారు, ఆయన ఎంపీ. మీ ఇద్దరిని చంద్రబాబు గారు పిలిచి కూర్చోబెట్టి దీనికి ఫుల్ స్టాప్ పెడితే మీరు ఇద్దరు సమావేశానికి అటెండ్ అవుతారా? మీరు కార్యకర్తలాగా ఆయన ఎంపీ. సార్ నేను చిన్న కార్యకర్తనండి. చంద్రబాబు గారు పిలవాల్సిన పని లేదు. ఎవరు పిలిచినా కూడా నేను వచ్చి అటెండ్ అవుతాను. చిన్న కార్యకర్త అని పదే పదే చెప్తున్నారు. అక్కడ చిన్న కార్యకర్త అయితే సామాన్య కార్యకర్త అంత ఇంపార్టెన్స్ కూడా ఉండేది కాదు. అక్కడ మీరు నానిగారు సోదరులు కావడం ఒకటి, ఇంకోటి నానిగారు 2014 కానీ 2009 కానీ కీలక క్రియాశీలక రాజకీయాల్లో ఉండటం వల్ల మీకు కొంచెం ప్రాధాన్యత మొత్తం కూడా పార్లమెంట్ నియోజకవర్గం కలిగింది. మీరు సామాన్య కార్యకర్త సామాన్య కార్యకర్త అంటారు. కానీ ఆ ప్రభావం చూస్తే కనుక నానిగారికి ప్రత్యామ్నాయంగా మీరు వచ్చే వస్తారు అన్న కోణంలోనే నానిగారు కూడా విమర్శలు చేస్తున్నారు. నేను వస్తానంటే రాజకీయంగా లేకపోతే ఇంకోటిగా విమర్శలు చేయనివ్వండి ఆయన ఉంటే. కానీ అటువంటి కుటుంబ సమస్యల్ని లేకపోతే కుటుంబంలో కూర్చున్న ఆడవారిని ఇటువంటి వివాదాల్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. సార్ ఫైనల్గా ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి సార్, మీరు ఒంగోలు మహానాడుకి ఎంపీ స్టిక్కర్ ఉన్న కార్లు వచ్చారు అనేది ఎంపీ గారు అక్కడ కంప్లైంట్లో పెట్టిన ఫోటో మీరు ఉన్నారు ఆ కార్లో ఫ్రంట్ సీట్లో దాని మీద ఎంపీ స్టిక్కర్ ఉంది అనేది ఆయన చేస్తున్న కంప్లైంట్. కారులో సార్ ఉన్న కారులో ఎన్ని ఆ స్టిక్కర్ ఉన్నదా, ఇంకోటి ఏదన్నా జరిగిందా, లేకపోతే అది అతని స్టిక్కరా కాదా, ఇవన్నీ ఎంక్వైరీలో తేలినా మాట్లాడుకుందాం. అదే క్రైమ్ ఇష్యూ కాదు కాబట్టి పోలీస్ ఎంక్వైరీలో తేలినాక మనం మళ్ళీ ఇదే విషయం మీద మాట్లాడుకుందాం. పోలీస్ ఎంక్వైరీలో తేలనివ్వండి, ముందు పోలీస్ ఎంక్వైరీలో తేలినాక ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం. సార్ నకిలీదో ఒరిజినల్దో వేరే ఎంపీదో లేకపోతే ఉందో లేదో ఇవన్నీ కూడా పోలీస్ ఎంక్వైరీలో తేలతాయి కదా సార్. వెయిట్ చేద్దాం. ఆల్రెడీ హైదరాబాద్ పోలీస్ ఎంక్వైరీలో తేలింది, విజయవాడ పోలీస్ ఎంక్వైరీలో కూడా తేలుతుంది కదా. తేలినాక మనం మాట్లాడదాం మళ్ళీ కూర్చుని. సార్ ఇది ఒక నేను ముందు నుంచి చెప్పేది, ఇది ఒక కుటుంబ సమస్య. దీంట్లో లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి
సంబంధించిన ఇష్యూ లేదు ఇవాళ ఇవాళ జరిగిన సమస్యలో. ఇంకోటి మీరు చెప్పినట్టు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారనే నాకు తెలియదు, ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నారు కూడా మీరే చెప్పండి. కొంచెం పాదయాత్ర చేస్తే నేను ముఖ్య పాత్ర పోషించే అంత పెద్దవాడిని కూడా కాదు. ఇక్కడ చాలామంది తెలుగుదేశంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు లేకపోతే సీనియర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళు పోషించే పాత్ర నేను ఎటువంటి పరిస్థితుల్లో నాకు వాళ్ళు ఎవరు చేయటం అనేది లేదు. అంతవరకు లోకేష్ గారు చేస్తున్నారన్న విషయం కూడా నాకు తెలియదు. సార్ సార్ ఇవి వాళ్ళకి ఇష్యూ, ఇవి ఎందుకు విభేదిస్తున్నారు అనే దానికి మనం ఏం సమాధానం చెప్పగలం? వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో విభేదించవచ్చు. ఆశ కానీ లేకపోతే ఇంకా వేరే కార్యకర్తలు ఎవరో నేను తెలిసి విభేదించారని నేను అనుకోవట్లేదు. ఒక విషయం నాకు తెలిసి వాళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి హాజరయ్యారని కొంతమంది విభేదించినట్టున్నారు. వాళ్ళు వాళ్ళని ఏదో నేను కొన్ని గ్రూపుల్లోంచి తీసేసినట్టున్నారు. అట్లాగైతే వాళ్ళు ఎందుకు విభేదిస్తున్నారు అనేది అది వాళ్ళు చెప్పాల్సిన విషయం కానీ నేను కాదు కదా. అదే జంగా శ్రీనివాస్ అనే వ్యక్తి నా దగ్గర ముందు నుంచి పనిచేసేవాడు, మీకు తెలియని కొత్త విషయం చెప్తున్నాను. ముందు నా దగ్గర ఉండేవాడు జంగా శ్రీను. ఆయన ఎంపీ కింద ఆయనకు అవసరం కాబట్టి ఆయన్ని తనకు అనుభవం ఉంది కాబట్టి, రాజగోపాల్ లాంటి వ్యక్తుల దగ్గర చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన ఎంపీ కింద పోటీ చేసేటప్పుడు నేనే ఆయన దగ్గరికి పంపించాను. ఇంకో ఇది 3 సంవత్సరాల నుంచి నాకు తెలిసి జంగాసీన్ అక్కడ పనిచేయట్లేదు. నా దగ్గర 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో నా దగ్గర పని చేసుకుంటున్నాడు. 3 సంవత్సరాల్లో లేని వివాదం ఈ 2 నెలల్లో ఎందుకు వస్తుందని నాకు తెలియట్లేదు. వ్యవహారం తెర మీదకి వచ్చింది, మీరు మీడియా ముందుకు వచ్చారు, కానీ గత కొన్ని రోజులుగా ఇది ఒక పార్టీలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ లాగా తయారైంది. కేసీఆర్ నాని గారికి మీకు మధ్య అంటే గతంలో ఆ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు గోండ ఉమామహేశ్వరరావు గారు, బుద్ధా వెంకట గారు వీళ్ళతో గొడవ ఉండేది. ఇప్పుడేమో ఇంటి సమస్య వ్యవహారంగా ఇంట్లోనే రాజకీయపరమైన వైరుధ్యాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది అల్టిమేట్గా పార్టీ మొత్తానికి చుట్టుకునేట్టు కనిపిస్తుంది. సార్ పార్టీ చుట్టుకున్నాను, నేను ఏ రోజైనా పార్టీ ఆఫీస్కి వచ్చానా? నేను కార్యకర్తను అంటున్నాను, కార్యకర్త కింద పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నానే తప్పితే ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా నేను వెళ్ళి రాజకీయాలు మాట్లాడింది లేదు, లేకపోతే ఏది మాట్లాడింది లేదు. నేనేదో ప్రోగ్రాములు, నేను ప్రైవేట్ ప్రోగ్రాములు కూడా దీంట్లో చేసినవి ఉన్నాయి. వంటం లేదో ముస్లిమ్స్కి ప్రోగ్రాం ఉంటే అది చేశాను, ఎక్కడ పార్టీ జెండా కూడా వాడలేదు మేము. కానీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాం, కానీ ఎక్కడా కూడా నేను ఇది పార్టీ సమస్య చేసింది లేదు, ఇది పార్టీ సమస్య అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఏ రోజు కూడా నేను ఎవరిని కలవలేదు. పార్టీ ఇంతవరకు పార్టీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడు గారి దగ్గర కూడా నాకు ఇంతవరకు ఎప్పుడు కలవలేదు, నాకు అపాయింట్మెంటు లేదు. ఇవన్నీ నేను పార్టీ సమస్య కింద ఎట్లా చేస్తాను? పార్టీ ప్రముఖులు చాలామంది నాకు తెలియదు. నేను పార్టీగా కాకుండా నేను ఒక కార్యకర్తగా పార్టీకి గెలుపు కోసమే కృషి చేస్తున్నాను. చంద్రబాబు సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారు, అదే సమయంలో నా వల్ల విభేదాలు ఏమి వస్తాయి? నేను అదే చెప్తున్నాను సార్, సార్ నేను పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాను, నా వల్ల ఎటువంటి విభేదాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేస్తాను. రేపు పార్టీ అధిష్టానం ఏదైతే విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని గారికి ఎంపీ సీట్ ఇస్తే మీరు ఆయనకి సపోర్ట్ చేసి ఆయనతో తిరిగి 100% చేస్తాను. పార్టీ ఏది చెప్తే అది విధేయుడిని, చంద్రబాబు నాయుడికి వేరభక్తుంది. చంద్రబాబు నాయుడు గారికి సారీ, నేను పొలిటికల్ సార్, మీరు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇది పొలిటికల్ లీడర్ అనుకుంటారో మీరు వ్యాపారవేత్త అనుకుంటారో లేకపోతే కార్యకర్త అనుకుంటారో అది సార్ స్టిక్కర్ క్లారిటీ పోలీసులు ఇస్తారు కదా సార్. నేను స్టిక్కర్ వివాదం నేను తీసుకురాలేదు తెర మీదకి. నేను ఏది వ్యాఖ్య చేసినా రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు,
ఆ వివాదం పోలీసులే పరిష్కరిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలుసు అన్ని వాళ్ళు పరిష్కరిస్తారు. లేదండి, అయితే పోలీసులు చూశారు కదా హైదరాబాద్లో, హైదరాబాద్లో పోలీసులు దారిలో కారు ఆపారు. స్టిక్కర్ ఉంటే వాళ్ళు దాని కారుని ఇంతవరకు వదలరు కదా. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, చూశారు, ఏమీ లేదన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.